సత్యముల గురించి కాదు. తనివర్వన్ తమిళ్లో రిలీజ్ అయింది. మధ్యాహ్నానికి ఫోన్స్ వస్తున్నాయి హైదరాబాద్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీ. దాంట్లో నాకు ఫోన్ వచ్చింది. నో, నా ఎగ్జైట్మెంట్ అది. అదే రోజు ఈవినింగ్ వెళ్ళి నేను సినిమా చూసి ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుందామనే ఆలోచనలో నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాను. నెక్స్ట్ డే వచ్చి చరణ్ గారిని కలిస్తే ఇది ఎన్వి ప్రసాద్ గారు సినిమా చూపించారు, నేను ఆయనకే చేస్తానన్నాడు. సెల్యూట్ సార్ మీకు. అంటే సాధారణంగా ఇండస్ట్రీలో ఎవరు ఎగ్జైట్ అయితే వాళ్ళని పరిగెత్తుతాము. ఒక ప్రొడ్యూసర్ మీకు సినిమా చూపించడానికి ఒక సింపుల్ వర్డ్తోనే నేను ఆగిపోయాను. నాలాగా చాలామంది ఆగిపోయారు. సో ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక కొత్త సినిమాగా సినిమాలు ఆడుతున్నాయి. ఎప్పుడు మన ఇండస్ట్రీలో అడుగుతూ ఉంటాం కొత్త సినిమా ఏది, కొత్త సినిమా ఏది. కొత్త సినిమా ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో అనుకుంటే రాదు, ఒక హీరో అనుకుంటేనే కొత్త సినిమా వస్తుంది. అది వల్ల చరణ్ ఈ సినిమా చేశాడు కాబట్టే ఒక కొత్త సినిమా వచ్చింది. ఇంకోసారి మీకు సెల్యూట్ సార్. సో మీరు ఎనీ హీరోగా మీరు ఇలా ముందుకు వస్తుంటే కొత్త సినిమాలుగా ప్రొడ్యూసర్లు మేము కానీ డైరెక్టర్లు కానీ అందరు ముందుకు వస్తారు. సో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీకి ఈ ధ్రువ ఒక హీరోల్లో కొత్త సినిమాలు చేద్దామనే ఆలోచనకి నాంది కావాలి, నాంది అవుతుందని ఆశిస్తూ ఇట్స్ ఓల్డ్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ సూరి గురించి కొత్తగా చెప్పేదేమో, ఇక్కడ కూడా ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ తనే తెలుగులో చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా హీరో గారు నేను సురేందర్కు మాటిచ్చాను. సురేందరే డైరెక్టర్, దాంట్లో కూడా మధ్యవర్తిగా నేనే ఉన్నాను. సో ఇట్స్ ఎ కమిట్మెంట్. అంటే నేను వర్డ్ ఇచ్చింది రీమేక్ రైట్స్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళే చెయ్యాలని తన కమిట్మెంట్ మీద ఉండి సినిమా కంప్లీట్ అయ్యేలాగా చేశారు. సో ఈరోజు అందరు బ్యాంకుల ముందు ఇందాక చెప్పారు ఎలా అమౌంట్ డ్రా చేద్దాము అని వెయిటింగ్లో ఉంటూ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారంటే ఇస్ ఎ థ్యాంక్స్ టు ఆడియన్స్. కొత్త సినిమాని హీరోనా విలనా ఎవరు ఇంపార్టెంట్ అనే కాకుండా 2.5 అవర్స్ సినిమా ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళింది అనేది ఇవాళ ఈ ధ్రువ ప్రూవ్ చేసింది. లేకుంటే అరవింద్ గారు మొన్నే ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకొక 20% రెవెన్యూ పెరిగేది. నిజంగా రైట్ టైంలో సినిమా వచ్చుంటే, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనప్పుడు వచ్చుంటే. అయినా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే ఓన్లీ వాళ్ళ టీము తీసుకున్న కాన్సెప్ట్ వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. అగైన్ 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 మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చేయాలి, నేను కొత్తగా ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో రియల్గా నేను సెల్యూట్ చేయాలంటే హీరో గారికే. సో హీరో గారు కనుక ఈ స్టెప్ తీసుకుని ఉండకపోతే ధ్రువ సినిమా వచ్చేది కాదు, ఈ కొత్త సినిమాని ప్రేక్షకులకి అందేది కాదు. ఒక స్టార్ హీరో